इकड बात्रूम लो कोंगरूम लो उंडा आ नूर पक्के ले अकड़ गानी अयो अंत पब्लिकाना నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోకోడ ఉంచుకొనే మరి ఎవరన్నా చూస్తే చూస్తే వాళ్ళ కర్మ మగ మహారాజువే నీకేంట్రా బద్రైపోదు ఇదిగా ఓహో అయితే ఓ పని చేయి నాలుగు పగల నాలుగు గంటలు పాతి పంచి దాన్ని చుట్టి ఆ లోపలికి అంచి शोभा सर चूड़े चूड़ चूड़ दिन नीक रोज तेल स्ना चेस्ट నేనా నా పేరు వెంకటేశ్వరరావు కాదు కాదు నువ్వు చదివే పుస్తకం ఓ ఇదా ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం యోగాసనాలు అంటే అంటే ఆరోగ్య సూత్రాలు అయితే నాకు నేర్పవా గడదుకిరా చదువుకున్న వాడికంటే దోబి మేలని ఎవరన్నా ఇంట్లో యోగాసనాలు వేస్తారా నేచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు అచ్చరే నేను కార్లో ఆ కార్నర్ లో వెయిట్ చేస్తుంటాను తొందరగా వచ్చేస్తావా నేచురల్ ఫీల్స్ లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా రా ఏంటి నీరజ వెతుకుతున్నావు అదే లేదు ఇక్కడ ఏదో జారిపోయింది అదే వెతుకుతున్నాను అది నా దగ్గరందలే ఇలా రా ఏంటది ప్రేమ పులుసు అంటే అదే ప్రేమ పత్రాలన్నీ తీసి ఏసి రుబ్బితే ఇలా తయారవుతుంది నీరు ఇలా రా రా ఎందుకు పట్టుకున్నావు నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు మగరాయుడులా నిలబడు నిలబడ్డా ముందద్ది ఎందుకు నీ గుండెలో నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలియాలిగా మధ్యలో అడడం ఎందుకు టీ వదిలే భయపడతావు అదేం లేదులే కాని కాని మెదడు మోకాళ్ళలో ఉంటుందిగా నీకు కూడా అక్కడే ఉందేమోనని అక్కర్లేదు ఇక్కడే ఉంది ఏం చేస్తాను వస్తాను ఏ ఆగో Thank you.
అతనేదో మత్రేన్ పని చేస్తుంటే మీరేంటి ఇక్కడ వెళ్ళండి వెళ్ళి మీ పని చూసుకోండి నిక్షేపం లాంటి పొలాన్ని ఇలా బొక్కలు పెట్టేస్తున్నావు మరి బియ్యపు గింజలు నాటాలి కదా బియ్యపు గింజలు నాటాలా ఎందుకు వరి వృక్షములు వచ్చటకు బేల ఏమిటి నీ గోళ నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే మన పరువు పోతుంది బాల మన అంటే నన్ను కలిపేసుకున్నావు ఆశ దోశ అప్పుడు మన ఆ కలుపుకోవటం కాదు బాబు మన తాతల పరువు తీయొద్దని చెప్తున్నాను సారీ మీ తాత మా తాత ఒకటే కదా అవును మరి మీ నాన్న నాకేమవుతాడు నేను మావా మరి నువ్వేమవుతావు ఎత్తుకు దేస్తే రెండు చెక్కలు అవుతాను తప్పుకో ఈ పొలం చేయించే పనులు నేను చూసుకుంటాను మరదలా నాకు చిన్న డౌట్ నా సంగతి నువ్వు చూస్తానడం నా పొలం నువ్వు దున్నుతానడం ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏమంటేమలు ఆడుతున్నట్టుగా ఉంది ఇంతకంటే మాకు దొరకడు బంధన భీముడు ఇదిగో నిజంగా దొరకడు చెప్తున్నాను తొందరపడు చీపు ఏంటి చీప్ నువ్వు అన్నట్టే చెయ్యి లోపలికి రా ఏమిటయ్యా భైరం మీనన్ పొలానికి వచ్చి సర్కస్ చేస్తున్నావు కొన్నిళ్ళమే కారు జాలింది అతను ఏం చేస్తున్నాడు మమ్మీ నీకెందుకు అతగాడి గురించి పిచ్చెక్కే బురదలో బియ్యం పారేసుకుంటున్నాడు సిల్లి నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా పాపం కొళ్ళు రాళ్ళు కొడతాను హలో నీరు ఏంటి మీ అమ్మ నీ పొలం ఎక్కడుందో చూపిస్తోందా అక్కర్లేదులే నాకు తెలుసు ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే అలాగే కలుపుకుందాం ఇప్పుడు నువ్వు చేసిన పనిని ఏమందరు అది కూడా తెలీదా అర్భ కూడా వరి వృక్షములు నాటుచున్నాను ఇది ఏమి బియ్యము నాటిన వృక్షం వచ్చిన ఓ రదవా మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా వచ్చిన వచ్చిన మమ్మీ అదేదో బాగుంది మమ్మీ మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించవా నీ నోరు కుట్టేస్తా అమ్మే పెళ్లికి వెళ్తూ పిల్లిని శంకర పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు నువ్వు నోరు మూసుకుని విషయం చెప్పు వెంకటేశ్వరిని ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చే వెళ్ళ వెళ్ళే వాటర్ కట్ వాటర్ కట్ చేస్తారా అలాగే అలాగే శోభ మరదలి పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది నీరు మరదలి పొలం రైట్ సైడ్ లో ఉంది సరిగ్గా సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది దాన్ని తడిపి నాది తడపకపోతే దీని ఎండిపోతుంది వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి మమ్మీ శోభ పొలంలో కూడా బోర్ వేయిస్తే అది అసలు ఇది అసలు పెసలు నోరు మూసుకో అక్కడ నీళ్లు పడవనే కదా ఏడు పంత వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలినా ఒకటే వదలిపోయినా ఒకటే పదండి ఇది అసలు ఇది ఏమిటే మరదర పిల్ల నువ్వు కొట్టిన రాయి ఈ చెగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది కాని అదే వరి వృక్షం నువ్వు తగిలితే ఏమయ్యేది వరి వృక్షమా ఈ బియ్యపు గింజలు నాటిన చో వరి వృక్షములు వచ్చును కదా వచ్చును వచ్చును ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనకటికి నీలాంటి ఒక బెర్రోడు మరి ఎలా పుడతారబ్బా ఇదిగో మొన్న ఏం చెప్పాను నీకు ఇలాంటి కొక్కిరే పనులు చేసి మన పరువు తీర్దన్నానా నిన్ను నన్ను ఏం చేస్తావేంటి చెప్పు చెప్పు పేపర్ చూస్తే అన్ని చావులే టెలిగ్రామ్ అలాగేనమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుంటాను ఈ మాట మా అమ్మ ముందు చెప్తే ఉరేసుకుంటుంది మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం తొయ్యాలా కొయ్యాలి నిన్ను మా అమ్మ చెప్తే నీకు అర్థం కాలేదా నేను కూడా చెప్పాలా నీలాంటి కోతి మొహాన్ని పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు మా అమ్మ చెప్పిన సంబంధం తప్ప మా ఇష్ట ప్రకారం ఏ పెళ్లి జరగదు అర్థమైందా వెళ్ళు 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 Thank you.
అందంగా చెప్పవే థాంక్యూ మా శోభ చెప్పిన ఇంకా బుద్ధి రాలేదా అసలు ఎంత ధైర్యం నీకు మా అమ్మతోనే ఛాలెంజ్ చేస్తావా చూడు మిస్టర్ ఒళ్ళు హోనం కాకముందే మర్యాదగా బయటకు వెళ్ళు గెట్ అవుట్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్నంటే ఇంత అన్యాయం చేయగలరా ఇంత ద్రోహానికి ఒడిగట్టగలరా లక్ష్మి లక్ష్మి లేదు మల్లెపూలు గిల్లెపూలు మంచి చీర కట్టి ఇంత రాత్రి పొట్టొచ్చావు ఇంట్లో ఎవరు లేరా ఏమిటి తల్లి సంగతులు మొన్న అమ్మ ముందు మెడబెట్టి తోశాను నువ్వేమీ అనుకోలేదుగా అబ్బే దాందే ఉందిలే సారీ సరే విషయం ఏమిటో చెప్పు నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చెప్పు బందర్ లడ్డు ఓహో తినడానికి తెచ్చుకున్నావా సర్లే తిరు తల్లి నా కాదు నీకు అసలు హెవీ పర్సనాలిటీ ఇవన్నీ తింటే ఏమవుతానో తెలుసుగా నువ్వే తినాలి ఒకటి తింటాను ఎవరు బాబాయ్ బాబాయ్ ఓ అయితే ఎవరు ఆ ఇల్లుగాల ఒకటి ఏడుస్తుంటే అదేదో ఎవడో అన్నాడులే ఏమిటి తిను బావా మధ్యాహ్నం కొంచెం ఎక్కువ లాగించాను నా కోసం వద్దు చెప్పు సర్లే బాగుందా నేను చేసి మళ్ళీ బాబాయ సరే వెళ్ళు తొందరగా రావాలి ఐస్ క్రీమ్ ఏంటి ఒకదానికి బ్రేవా ఈ ముసలాడు గారి పనే లేదా ఎవరు లేరు బాబాయ్ నేనే ద్వాపరమంత సవతుల సంత జ్ఞాపకముంద
ఏదో స్టూడెంట్స్ ని ఏడిపించావంటగా అందుకే నిన్ను అరెస్ట్ చేసి బొక్కలో దొయడానికి లేడీ ఎస్ఐ గారు వచ్చారు. లేడీ జెన్సై నన్ను చూసి కింద పడతారు. లేడీ వచ్చిందా? ఆ లేడీ ఎస్ఐను ఒక్క నిమిషంలో నాకు సల్యూట్ చేసేలా చేయనా? 100 రూపాయలు పెట్టు. సరే. నువ్వేనా మిస్ నీరజ? yes. మొన్న 16వ తారీఖున బటానికల్ టూర్ లో జరిగింది ఏంటో వివరంగా చెప్పి స్టేషన్ కి నడు. ఆఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అని వాళ్ళే ముందు నా మీద కంప్లైంట్ ఇచ్చారు అన్నమాట. ఆహా. సస్ సస్ సస్. ఈ 16 దా? yeah. దిస్ మంత్ 16 యా యా. 16. యా. ఆ రోజు డిఎస్పి అంకుల్ ఇంటికి లంచ్ కెళ్ళాను. నేను వాళ్ళ అమ్మాయి పద్మ క్లాస్మేట్స్. ఎలాగో డిఎస్పి అంకుల్ ఇంటికి వెళ్తున్నాం కదా అని ఓ మెమరాండం తయారు చేసి పైనకి ఇచ్చాం. మెమరాండం? అదేందే నీ వంతను ఊరుకోవయ్యా. ఈ మధ్య కాలేజ్ లో ఈ టీజింగ్ ఎక్కువైంది రైట్? అదే. అలర్ట్ చేసే స్టూడెంట్స్ ని అరెస్ట్ చేసే ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ పెట్టమని అంకుల్ అడిగాం. Am I right? Correct hai kada. It's all right. Dinik correct hai na essay. Ara ara ledu gora ledu nu normi. Ah, meer kadandi. Evaru Sukumari ani avanni uncle suggest chesaru. Aa Sukumari nene namba. Nana. Padesindi butlo. Mari 16th na alert chesanani egurukuntu vacharu arrest cheyadaniki. Ledu ma, Vimala, Vimala arrest cheyadu vetamma. Chudamma. కాస్త ఒళ్ళు తగ్గించుకుని డిఎస్పీ గారిని కలుసుకుంటాను. నా గురించి కొంచెం గట్టిగా చెప్పమ్మా సుకుమారి. ఏమా? ఓకే. హాయ్ రండి. 100 ఎవడొస్తాడో కాని అవుటా. అసలు ఈ పిల్లలతో పందాలే కాయకూడదు. ప్రతిసారి ఓడిపోవడం, మీ దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకోవడం నాకు చాలా సిగ్గుగా ఉంది బాబుగారు. మరదలు పిల్ల, నిశ్చాపం లాంటి నా తమ్ముడే బతుకుంటే ఇలా పరభాష మగుడిని చేసుకునే గతే నీకు పట్టి ఉండదు. ఇదిగో 100. మగ నారాయణ ఆడ రాజహంసే మధ్యలో నోటు పైగా నైట్ ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉండలేదు. ఇదిగో నేను మహాపతివర్తను, నన్ను అనవసరంగా అనుమానించావో నా మొదటి మొగుడు మీద ఒట్టు. ఏమిటి మీరు ఇద్దరు ఎప్పుడు గొడవపడుతుంటారు? అమ్మా శోభ, రేపు ట్రాక్టర్ కాస్త ఎరివిస్తే బండాల బజార్ తొలికెళ్తానమ్మా. ఈ వయసులో మీకెందుకు మా వయసురేమ? అమ్మాయి చదివే కాలేజీ నుంచిలా ఉంది. ఏమిటి మమ్మీ, కాలేజీ ఉన్నాక మాత్రం అల్లరి చేయరా? చేస్తారే. మొన్న పోలీసు రిపోర్టు, ఇవాళ కాలేజీ నుంచి రిపోర్టు. ఏమిటి ఇదంతా? అదంతా అబద్ధం మమ్మీ. వాళ్లే అల్లరి చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నేను ఎంత చెప్పినా ప్రిన్సిపల్ నమ్మలేదు. ఒకసారి వెళ్ళి మీ పెద్దక్కని తీసుకురా, మాట్లాడాలి అన్నారు. పెద్దక్కయ్యా? అదేవరే. అదే నాకు అర్థం కాలేదు మమ్మీ. మా శోభ నేను కబల పిల్లలు వండి నాకు వేరే అక్కలు లేరు అని చెప్పాను. ఎంత చెప్పినా నమ్మదే. విషయం ఏమిటంటే మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్దక్కయ్యా అనుకుందట. అవును మమ్మీ, మా కాలేజీలో అంతా ఇదే టాపిక్. నీ అందం గురించి, నీ ఫిగర్ గురించి, నీ ఫేస్ గురించి. అవును మమ్మీ, నీ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? దానికి రహస్యం ఉందిలే. మర్చిపోయాను మమ్మీ, వీడియో షాప్ లో రేఖ ఎక్సర్సైజ్ క్యాసెట్ వచ్చింది. రెంటికి తీసుకురానా? మనకే ఘరమే, వెళ్ళి కొనుక్కురా. ఓకే మమ్మీ. వెళ్ళు వెళ్ళు, నీ మేకప్ చేసుకోవాలి. చూస్తుంటే కావాలంటే ఈ పేకలు పట్టుకోండి. మీ పేకలు వద్దు, గీకలు వద్దు. ఏమండి, ఎవరండి ఇంట్లో? హూ ఇస్ దేర్? కమ్ అవుట్. రాజహంసే ఇవాళ పుట్టం పైరం పప్పడం తయారు చేయదు. ఎవరన్నా వింటే చెత్త చెదారం తింటున్నాం అనుకుంటారు. ముద్ద పప్పు, చామంతి పప్పు చేసి పెట్టాను, ఆవకాయ కూడా వేసుకుంటాను. ఆఫీసర్ వందు ఆరా,
ఏరా ఏమటండి మర్యాద లేకుండా అబ్బా ఏరా కదండి ఎవరు అని అడుగుతున్నారు భలే భాష నేను జనాభాల ఇక్కడ ఆఫీసర్ అండి ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఎంత మంది ఉంటున్నారు చెప్పండి నోట్ చేసుకుంటాను నలుగురు ఉంటున్నాం నాన్ భైరవ మీనన్ మలయాళి నాకు 40 సంవత్సరీకాలు సంవత్సరీకాలు శ్రాద్ధాలు పిండాలు ఏమిటయ్యా మీమోహం మండా 40 సంవత్సరాలు వయసు నా భార్య రాజంశ రాజమండ్రి వయసు 42 బాగుంది ఏ నా పెండ్లా నీకు బాగుందా ఏమే వీడెక్కడైనా తగిలినాడా అయ్యో నేనేదో మాట వరుసుకున్నానండి బాబు జనాభాలక్కలు చెప్పండి రాసుకో నువ్వేం అనుకోకయ్యా నా మొగుడు అసలే అనుమానం మనిషి నా పేరు వెంకమ్మ ముద్దుగా రాజహంశ అని పిలుచుకుంటాడు బాగుంది ఏ మళ్ళీ బాగుందా నువ్వు నోరు మూసుకోవయ్యా ఈ ముద్దుల కొండ నా కొడుకు వయసు 18 సంవత్సరాలు పేరు అప్పలరాజు తండ్రి పేరు భైరవ మీనన్ నా కొడుకే ఈయనకు పుట్టలేదు అమ్మమ్మో ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి ఏమండి ఈ సంగతి మీకు తెలుసా ఊరంతకీ తెలుసండి వీడు మా నాన్న ఏం కాదు మా నాన్న పేరు గారెల పూరయ్య అమ్మో ఏమండి మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలుసుకోవడా కాపురం చేస్తున్నారా ఈ సంగతిని ఎట్టరా చావనండి నువ్వెందుకు ఏడుస్తావు కావాల్సింది రాసుకో వీడు నా కొడుకు పేరు కుట్టి చేతాం ఇది మా అమ్మ కాదు మా అమ్మ పేరు నారాయణ కుట్టి అంటే మీరు పైపెక్కేసి ఆవిడ పైపెక్కేసి అసలు మా గురించి ఏమనుకుంటున్నావయ్యా వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు వీడు నా మొదటి భార్య కొడుకు బాబు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి వీడు మీ మొదటి మొగుడికి పుట్టాడు ఈ దగ్గర మొహంగాడు నా కొడుకేం కాదు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి వీడు మీ మొదటి మొగుడికి మొదటి పెళ్ళడానికి పుట్టాడు అంత కొండ ముచ్చు నా పుత్రునలే అబ్బో నాకు పిచ్చెక్కుతోంది అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని ఇదిగో ఇంకెక్కువ మాట్లాడమంటే చీపురు తిరగాల్సి వస్తుంది నువ్వేం రాయక్కర్లేదు లేచి వెళ్ళి ఇక్కడ నుంచి మీ ఇద్దరు ఏమనే చేసుకోండి ఈయన అసలు మీ మొగుడే కాదు మీరు అసలు భార్య కాదు వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు నేను అసలు జనాభా లెక్కల ఆఫీసర్నే కాదు ఏక్ దో తీన్ చార్ పాంచ్ బా జానా చానా రే జూనా రే బా దా రే చింపే ఆడు వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను అడుక్కరా అవునరా మీ నాన్న అన్నట్టు ఆ శేషారత్న పిల్లలకి లైన్ వేయండి మీ పెళ్లి అయితే ఇల్లు ఫినిష్ అవుతుంది మరి సర్లే వాళ్ళు క్లాస్ రూమ్ మనం మాసు ఎలా కుదురుతుంది నేను క్లాస్ రూమ్ అమ్మ మాసు కుదరలే బుద్ధి ఉండాలి అల్లెమోనే అమ్మాయి నిన్నే ఏమిటి బ్రదర్స్ ఇద్దరు పేపర్ పట్టుకుని కారాపారు అమ్మా ఇది మామూలు పేపర్ కాదు ప్రేమ పత్రం జాయింట్ ప్రేమ పత్రం ఎవరికి వాళ్ళేంటి నీకే నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం జాయింట్ గా ఇబ్బంది ఏం రాదా అంటే ఆ ఇబ్బంది ఏం రాదండి మీ ఇద్దరం సర్దుకుపోతాం మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు అవన్నీ తర్వాత ముందు ప్రేమించుకోవాలి కదా నిజమేనండి చూసారా అండి మా అమ్మకి వీళ్ళ నాన్నకి అస్సలు బుర్రకాయలు లేవండి పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రేమ సంగతి అసలు చెప్పలేదండి అదేమిటో పాపం ఒట్టి చవటబుర్రలండి మరి ఆ ప్రేమ సంగతి ఏదో మీరే చెప్పాలి అలాగే పదండి చొక్కలు ఎందుకండి నేను మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో చూడాలా మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను అబ్బా నిజమేరా ఎంత విశాల హృదయం ఆవిడది ఇప్పేరా ఇప్పే ఇప్పే అక్కడే ఉండి ఆ ప్యాంట్లు కూడా విప్పేయండి ఇది కూడా ఎందుకండి అక్కడే ఉంది విషయం ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళల్లో ఉంటుందంటారు కదా మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని చూడక్కర్లేదండి గ్యారంటీగా అక్కడే ఉంది మా నాన్నకు కూడా అక్కడే ఉంది మా అమ్మ కూడా చెప్పింది ఇవేమిటండి ప్రేమ పత్రాలు వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది అయితే నాకు రాయండి కాదండి నాకు ముందు రాసుకోండి నాకు ముందు రాయండి అమ్మా ఒరే తొరదేస్తోందిరా నాకు తొరదేస్తోందిరా ఏ అమ్మాయి నిన్నే ప్రేమ దురదలోంచి పుడుతుందా అవును ప్రేమ దురదలోంచి పుట్టి బురదలో పోతుంది వస్తాను రా జంబూక పుర రంధ్రాగ్రహారం అదేమిటి నన్ను ఈ ఊర్లో దింపాడు ఏ బస్సబ్బాయ్
బసపై బసపు అపు దీని నాక బొక్కల పోడను కూడా అంటారులేండి ఎల్లండి బాబు ఓ సూట్ కేసు బాబు ఆ తెల్లబట్లు సామే మమ్మల్ని కాపాడు బాబు మమ్మల్ని రక్షించండి బాబు అయ్య బాబు అక్కడ ఆగండి ముందుకు రాకండి వెనకాల ఏం లేదు ఏమిటయ్యా మీ అవస్థ అవన్నీ తర్వాత చెప్తాను సార్ ముందు మా శీలాన్ని కాపాడండి సార్ పాత బట్టలు ఇప్పించండి సార్ మేము కూడా ప్రజల్లోకి వస్తాం ముక్కు మొహం ఎరుగని వాళ్ళకి ఎవరిస్తారయ్యా బట్టలు సార్ సర్లేండి ఇది ముక్కు ఇది మొహం ఇప్పుడు చూశారు కదా ఓ రెండు టవల్స్ ఇప్పించండి సార్ అది మాత్రం ఎలా ఇస్తారు అయ్య బాబాయ్ మీరు ఇవ్వబోతే బాబు ఆగండి ఓహో ఇదేనన్నమాట మా అత్తగారిల్లు సారీ చెప్పినా కూడా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు నేను ఎవరనుకుంటున్నావు శేషారత్నం గారి మేనల్లుని ఏమిటలా గుడ్లు రూపి చూస్తున్నావు అసలు నువ్వెవరివి మా అత్తమ్మ పెద్ద కూతురివా ఇది నా అత్తిల్లు నేను మేనల్లుడిని అవసరమైతే బెడ్రూమ్ లోకి వెళ్తాను ఇంకా ఎక్కువగా మాట్లాడేమంటే బాత్రూమ్ లో కూడా వెళ్తాను త్వరగా పిలు మాతని అరే నాకిద్దరు మరదళ్ళని విన్నాను ఇక్కడ ముగ్గురున్నారేమిటి ఆవిడ మా అమ్మ మీ అమ్మ అబద్ధం చెప్పకు ఈవిడ తప్పకుండా నా పెద్ద మరదలే వై డోంట్ యు ప్లీజ్ షట్ అప్ అండ్ గెట్ అవుట్ కరెక్ట్ ఓ నువ్వు నా బుల్లి మరదలేవా నీకు నోరు ఎక్కువలాగుందే పాపం ఈ మరదలే కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది అవునవును ఇంతకీ తమరెవరో చెప్పారు కాదు ఎవడో పల్లెటూరు నాటు నువ్వేదో పెద్ద పట్నం నుంచి దిగి వచ్చినట్టు ఇచ్చానంటే అసలే సట్టి ముక్కు అది కాస్త లోపల పోద్ది ఏమిటమ్మా ఈ గొడవ నువ్వెప్పుడొచ్చావురా ఇప్పుడే మామయ్య చూడు మామయ్య అత్త మరదలు కలిసి భయం చేస్తున్నారు ఏయ్ వరుసలు కలిపావంటే కాళ్ళు విరగొడతాను శోభా పోలప్పటికి కాలేజీకి వెళ్ళకుంటే ఏమిటో చూస్తున్నావు వెళ్ళా ఇదేమిటి అత్తమ్మ మరదలను కాసేపు అయినా కళ్ళారా చూసుకొని ఇవ్వకుండా తరిమేస్తున్నావు నా ఉసురు నీకు తగులుద్ది చెప్తున్నాను దూరంగా నిలబడు ఇప్పుడు చెప్పండి ఎప్పుడో వదిలిపోయింది అనుకున్న పేడ మళ్ళీ ఎందుకు దాపరించింది ఇతను ఎందుకు పిలిపించారు ఇక్కడికి ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడత్తమ్మ పాపం నూటో నాలుగు లేని మనిషి నన్ను అడుగు నేను చెప్తాను నాకు పెళ్ళిడు వచ్చి తెమ్మంటుంది బయట సంబంధాలకు వెళ్తే పంపర పనాస పళ్ళల్లా పిటపిటలాడే ఇద్దరు మరదళ్ళను పెట్టుకుని ఊరి మీద పడ్డావేంటని నన్ను అనుమానిస్తున్నారు మరదలు ఇద్దరిని చూసి నచ్చిన దాన్ని ఎత్తలా తొలుకుపోదామని వచ్చాను మీలాంటి నీతి జాతి లేని వాడికి నా కూతుళ్ళని కట్టబెట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు నా కూతుళ్ళు యువరాణులు చిటిక వేశారంటే కళ్ళకద్దుకుని నెత్తిన పెట్టుకునే కుర్రాళ్ళు కోటి మంది వస్తారు నా కూతుళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు అత్తమ్మో కొంచెం తగ్గు తగ్గు అందరూ నీకు గేరెక్కువ అంటే ఏంటో అనుకున్నాను కానీ నీకు గేర్ ఒకటే కాదు ఒళ్ళంతా గోరోజనం టెక్కోజనం కూడా ఉన్నాయి నేనే నీ కూతుళ్ళ చెప్పులు మోస్తాను లేక నువ్వే నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటావో చూద్దాం భైరవా వీడిని బయటికి దోసే నువ్వు బయటికి వెళ్ళు ఒక్కటిచ్చానంటే కళ్ళజోడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది మనసులాయో నువ్వు తప్పుకో బాబు ఆ చెయ్యి ఒక్కసారి ఇవ్వు పర్వాలేదు ఇవ్వు మీరే అనుకోండి ఎన్నాళ్లకు మీ అత్తకు కరెక్ట్ అయిన అల్లుడి దొరికావు చాలా కష్టం ఎలా పడుతున్నావు ఏంటో 20 సంవత్సరాల నుంచి చస్తున్నానరా ఇక్కడ వచ్చావుగా నువ్వు గాని ఇప్పుడు రెండు డోర్లు ఓపెన్ అవుతాయి చూడు ఓపెన్ అయ్యాయి కరెక్టేనే ఇప్పుడు మోగవర్తలు స్టార్ట్ అవుతాయి చూడు